కొడుకు మీద ఎంత ప్రేమ వాళ్ళ నాన్నకు. మటను బీరు బిర్యానీ కిస్మిస్ బాస్మిస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమంటే చాలా బాగున్నాం. సో ఈ రోజు బ్లాగ్లో ఏంటి అంటే, సో మా మామయ్యకి ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు సాయి. ఆ సర్ప్రైజ్ ఏంటని మీరు వీడియో చూస్తేనే తెలుస్తుంది. సో వీడియో మొత్తం చూసేయండి. సో మామయ్య వేరే ఊరికి వెళ్ళిన ఉండే ఈరోజు మా ఇంటికి వచ్చాడు. మార్నింగ్ ఇద్దాం అనుకున్నాం, కానీ మా మామ మార్నింగే జల్దీ వెళ్ళిపోతాడంట ఊర్లో పని ఉందనేసి. సో అందుకే నైట్కి నైట్ ఇప్పుడు తీస్తున్నాము. 10:00 అయింది వీడియోకి, ఇప్పుడు తీస్తున్నాం అన్నమాట. సో మా మామయ్యకి ఆ సర్ప్రైజ్ ఏంటో రివీల్ చేసి మామయ్య ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం. సో ఇప్పుడు చూసేద్దాం గాయస్. సో మామయ్యకి సర్ప్రైజ్ రివీల్ చేసే టైం వచ్చేసింది. సో సర్ప్రైజ్ ఏమిటని మా సాయి చెప్తాడు. సాయి నోట్లో సో అదేంటంటే ఒక చిన్న టాటూ వేసుకున్నాను అన్నమాట. మా డాడీ పేరు డాడీ అని వేసుకొని కింగ్ సింబల్ వేసుకున్నాను కూడా, మీకు కనిపించే ఉంటుంది. సో కాకపోతే మా డాడీకి తెలియదు. అంటే మామయ్య మామ అంటే స్టడీ చేయలేదు అండ్ రీసెంట్గా వచ్చారు. మామ అంటే మొన్ననే వచ్చిండు, కాకపోతే వేరే ఊరికి వెళ్ళిండనమాట. వెళ్ళేసి వచ్చి ఈరోజే వచ్చినారు. సో దాన్ని అంతా గమనించలేదు. అండ్ బేసిక్గా ఏంటంటే మామయ్య చదువుకోలేదు కాబట్టి అదేమని కూడా మామయ్యకి తెలిసిండదు. సో ఇప్పుడు మామయ్యకి మేమే చెప్పాలి. సో అంటే తెలుగులోనే చెప్పేసి మామ ఇట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే, మామయ్య కోసం చాలా కష్టపడి సాయి ఎన్నో రోజుల నుంచి ఆ కళ అనమాట, అది వేయించుకోవాలి అనేసి. సో తను చాలా స్టైలిష్గా వేయించుకుందాం అనుకున్నాడు. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అని మీరు చూపించేద్దాం. సో మామ సాయి డాడీ నేర్పించుకొని కింగ్ నేర్పించుకున్నాడు. డాడీ అంటే నాన్న, కింగ్ అంటే రాజు నేర్పించుకున్నాడు మామని పేరు. అది డేంజర్ ఉంటుంది, అట్లా వేసుకోవద్దు. కాదంటే ఇక్కడ భుజం చేసుకున్నారు, సేఫ్ చేసుకున్నారు. ఆవిడని అంటే అట్లా నాకు ఇక్కడ వేసుకోవాలని ఒక కోరిక అన్నట్టు. ఇప్పుడే కాదు, ఆ బుల్లెట్గా ఉండాలా, ఆ చిన్నప్పుడు ఇవన్నీ డ్రీమ్స్ అన్నట్టు. ఇట్లా ఉండాలా, ఇడ ఈయనే వేసుకోవాలి కంపల్సరీ. అట్లా టాటా వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా ఇస్తా అని చెప్పిండు. కాకపోతే నాకు ఇట్లానే కావాలి, ఇట్లానే కింగ్ సింబల్ కావాలి. కింగ్ సింబల్ వద్దన్నాడు, ఓన్లీ డాడీ అని వేసుకోవాలన్నాడు. కాకపోతే ఈ కింగ్ సింబల్ కావాలా, ఈ డాడీ అని కావాలా, నాకు ఇట్లానే కావాలా, ఇదే కావాలి కదా, ఇదే ఈయనే వేసుకోవాలని అట్లా ఫిక్స్ ఎప్పుడో ఫిక్స్ అయిపోయి ఉండే. సో అట్లా ఎందుకో మా నాన్న గుర్తు కోసం నేను తండ్రి గుర్తు మరి నరల ప్రేమ తండ్రి కొడుకుకే అని తెలుసు. నరలు వేరే, శంప మీద వేసుకుంటే ఇంకా పేరు వేరే ఉంటది. అది నరలు ఉండే అట్లా మేడ పక్కకు ఇప్పుడు ఏం కాదు, మళ్ళా సూదులు వచ్చిన తర్వాత మా నాన్నది కరెక్టే. కాకపోతే ప్రేమ మనుషులు ఉంటే వాళ్ళు చూపించుకో, ఇదేంది చూపించుకోవడానికి కాదు కానీ నాకు అట్లా ఉండే. ఇట్లా మా నాన్న పేరు నేను వేసుకోవాలా ఇట్లా. ఇది కూడా ఇంకా మెయిన్ అప్సెట్ అయింది తెలుసా తను ఎట్లానో. చాలా అంటే చాలా మంత్స్ నుంచి ఈ డిజైన్లో రావాలి, చాలా అంటే ఎవరెవరు డాడీ నేర్పించుకున్నారో నెక్ మీద అవన్నీ చూసేసిండు, ఇట్లా రావాలి అట్లా రావాలని కోరికలు కన్నాడు అనమాట. ఉన్నాయన్నమాట. సో వెళ్ళేసి ఇప్పుడే ఆడింది. సో అంటే అట్లా ఊహించుకున్నాడు, కాకపోతే ఇది కొంచెం అప్సెట్ అయింది. ఎందుకంటే సో ఇట్లా తిరిగితే తన డాడ్ అనేది మొత్తం కనిపించాలంట. అంటే ఇప్పుడు ఒక ఇట్లా మనం ఇట్లా ఉంటే మనకు ఒక పర్సన్ ఆపోజిట్ లా ఉంటే, సో లేకపోతే ఇట్ సైడ్ ఉంటే ఓన్లీ ఏడి అనేది కనిపిస్తుంది. సో డి అనేది కనిపిస్తుంది. అనుకున్నది ఏంటంటే ఇట్లా స్ట్రైట్ గా మనం ఎవరు చూసినా కానీ ఇక్కడ డాడ్ అని కనిపించాలని నేను అనుకున్నాను. కాకపోతే కొంచెం సైడ్ కి అయింది అది. నేను ఆల్రెడీ అన్న టాటో ఇస్తా నాకు, నేను దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే ఇట్లా స్టేట్ ఉన్నప్పుడు నాకు ఈయనే డాడ్ అని కనిపించాలి, కింగ్ సింబల్ పక్కకు కనిపించినేం కదా అని నేను అనుకున్నాను. కాకపోతే నేను చెప్పి శ్రీ భద్రకాళి అతనికి అర్థం కాలేదు, అండర్స్టాండింగ్ ఇప్పుడు ఆయన టాటో ఇస్తే అతనికి. ఆయన ఏమనుకున్నాడు, సైడ్ అంటే సైడ్కి అనుకున్నట్టున్నాడు. నేను ఆయన అన్న సైడ్కి వస్తుందేమో అని నేను అంటే, లేదురా తమ్ముడు కరెక్ట్ ఉందంటే సరేలే అనేసి చేసినాం. తర్వాత కొంచెం ఇట్ సైడ్ వస్తే బాగుండనే ఒకటే ఉండే.
సో తర్వాత అట్లా నేను చెప్పానంటే ఇట్లా డాడ్ అని ఇట్లా 1 లెటర్ డిఏడి ఇట్లా డాడ్ ఇట్లా ఇప్పించుకోమన్నాను. కాకపోతే తనకి బేసిక్ గా కనిపించాలి, డాడ్ అనేది కనిపించాలి అనేసి తను ఎన్నో కోరికలు పెట్టుకుని కింగ్ సింబల్ వేయించుకున్నాడు. సో అది ఇంకా ఓన్లీ ఫస్టే అయింది, సెకండ్ సార్ వెళ్ళాలి. సో సెకండ్ సార్ వెళ్ళి మళ్ళీ వేయించుకోవాలి, బాగా టిక్గా కనిపించాలంట. వీడియో కొంచెం యాడ్ చేస్తాను చూడండి. సో నేనైతే వెళ్ళలేదు, బేసిక్ గా నేను సాయిద్దరమే ఉంటున్నాం కాబట్టి రాఖీని ఒకరు చూసుకోవాలి కాబట్టి నేను ఇంట్లోనే ఉన్నాను. సో సాయి ఆ రోజు 1 o'clock ఏమో వెళ్ళిండు, మళ్ళీ నైట్ 7 o'clock ఏమో వచ్చిండు మళ్ళీ రిటర్న్. సో అంటే నేనైతే వెళ్ళలేదు, మరి ఎంత అంటే వచ్చి చెప్పిండు చాలా పెయిన్ అనిపించింది, అంటే ఎన్నో ఉంటే బాండ్ అనేసి. సో ఆ రోజు నేను అడగలేను కాబట్టి సో ఈ రోజు అడుగుదాం. అంటే నొప్పి అనిపించిందా మమ్మీ? అంటే నొప్పి అనేది ఉండే, కాకపోతే అప్పుడు నాకు టాటా వేసేటప్పుడు నెక్ మీద కదా ఫస్ట్ ఒక టెన్షన్ అనేది ఉండే. ఫస్ట్ ఈ టెన్షన్ ఉండి ఎందుకన్నా వేసుకున్నాడు అనిపిస్తుంది, కానీ అప్పుడు నాకు ఆయన స్టార్ట్ చేసినప్పుడు చిన్న భయం, ఇది పెయిన్ తక్కువ ఉన్నా కానీ ఇక్కడ చిన్న భయం. తర్వాత పెయిన్ ఎక్కువైంది, ఆయన మనకు ఒకసారి ఇట్లా కోట్ వేసి తర్వాత ఇట్లా క్లీన్ చేస్తాడు కదా, అప్పుడు బాగా ఇట్లా పెయిన్ వచ్చింది అన్నట్టు. ఇట్లా పెయిన్ వచ్చినా కానీ నేను అప్పుడు ఒకటే గుర్తు పెట్టుకున్నాను అన్నట్టు, అరే మా నాన్న పడ్డ కష్టాన్ని నేను గుర్తు తెచ్చుకున్నా. అప్పుడు మా నాన్న మా కోసం ఇంత కష్టపడి మమ్మల్ని పెంచిండు. ఆ కష్టాలు కొన్ని సందర్భాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా కొన్ని మర్చిపోలేని ఉంటాయి కదా, అట్లాంటివన్నీ గుర్తు తెచ్చుకొని నేను ఓన్లీ ఇట్లా కళ్ళు మూసుకొని రైట్ మా నాన్న కంటే ఎక్కువ ఏం కాదు, ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా భరిస్తే తర్వాత లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, మంచిగా ఉంటుంది అనేది ఒకటే నా మైండ్లో, అది ఒకటే ఉండే. సో దాని తప్ప ఏం లేకుండా ఫస్ట్ పెయిన్ అనిపించింది, భయం అనిపించింది. ఒక రెండు సార్లు అట్లా ఆపేసిన తర్వాత ఒక మధ్యలో ఒకసారి గ్యాప్ ఇచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లో అట్లా వేసేసిండు అన్న. సో అట్లా బేసిక్గా ఏంటంటే సాయికి వాళ్ళ నాన్న అంటే పిచ్చి, ఎంత పిచ్చి అని చెప్పేయగలదు, అంత పిచ్చి అంటే చాలా ఇష్టము వాళ్ళ నాన్న అంటే. అందరికీ నాన్న అంటే ఇష్టం ఉంటుంది, కాకపోతే సాయికి కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సో అందరికన్నా ఫస్ట్ వాళ్ళ నాన్ననే ఇష్టం, తర్వాత ఎవరైనా అని అనుకుంటాడు. మా నాన్న తర్వాతనే ఏదైనా అనుకుంటాడు. సో అది వేరే వాళ్ళకి అంటే అవతల పర్సన్కి అర్థం కాకపోవచ్చు. సో ఆ పర్సన్కి చిన్నప్పటి నుంచి చూశాడు, తనతో పెరిగిండు, తను ఎలా చూసుకున్నాడో తను ఎలా కష్టపడ్డాడో తెలుసు కాబట్టి సో వాళ్ళు ఇష్టపడతారనమాట. సో నేను కూడా మా అమ్మాయి గురించి చెప్పాలంటే నేను ఎప్పుడైతే వచ్చానో నన్ను కోడలుగా అయితే ఎప్పుడు చూడలేదు, కూతురు లెక్కనే చేసుకున్నాడు. ఏ రోజు కూడా నాతో గొడవ పడింది లేదు, ఈ రోజుకి నాకు ఒక మాట అనేది లేదు, పెద్దగా గదిరింది లేదు, ఏమీ లేదనమాట. నేను కూడా ఒక డాడ్ లెక్కనే ఫీల్ అవుతాను, ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు. అంటే ఒక మనిషికి బాధ పెట్టడం అనమాట, ఎంతనా కానీ కష్టమన్నా కానీ సుఖమన్నా కానీ ఆ మంచి చేసుకుంటాడు కానీ సో ఒకరికి బాధ పెట్టే లెక్క అయితే చెయ్యడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నాకు ఒక మంచి హస్బెండ్ మంచి మామ దొరికినారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మా మామయ్య గురించి మాత్రం. సో మా మామయ్య ఏదో మాతో ఉండాలని అనుకుంటాం ఎప్పుడు. మా చిన్న బాబాయ్ లెక్క చేయాలి కదా, చిన్న బాబాయ్ లెక్క మారిన తర్వాత వాళ్ళకి ఎక్కువ పిల్లలు చూడమని చూస్తారు. చిన్న బాబు అంటే చింటు అనమాట. సో చింటుకి పెళ్లి అయ్యి మా పిల్లలు పుట్టిన తర్వాత మాతోనే ఉంటారంట, అప్పటి వరకు ఉంటారంట. సో చిన్న మా చింటుకి పెళ్లి అయిన తర్వాత మాతో ఉంటారంట అట్లా చెప్తున్నాడు. సో మేమైతే చాలా బాగుంటాం అనమాట. మామయ్య మా ఇంట్లో అందరికి ఎక్కువ మా మామనే ఇష్టం, నాకు గానీ మా సాయికి గానీ మా చింటూ గానీ ఎక్కువ మా అమ్మయ్యనే ఇష్టం, అట్లా ఇష్టపడతాం అనమాట. ఎందుకంటే మా మామయ్య అట్లుంటాడు, ఏదో ఒక మ్యాటర్లో అంటే ఒక మ్యాటర్లో తప్పు ఉందనేసి మనం అన్ని మ్యాటర్లోనూ అది అపోజిట్ రాంగ్ అని తీసుకోవద్దు అనమాట. ఆ మనిషితో ఉంటేనే ఆ మంచి వాల్యూ తెలుస్తుంది మనకి. సో ఆ మనిషి ఎట్లా ప్రేమ చూపిస్తాడు అనేసి మనకి తెలుస్తుంది. నిజంగా మా మామయ్య చాలా మంచిది, రెండు రోజులు ఉంటుంది అంతే. కలుసుకున్నా అంటే అంతా బాగా నొప్పి ఏం లేదు, ఫస్ట్ చేసేటప్పుడే కొంచెం అవి గుచ్చుతుంటాయి కదా అప్పుడే నొప్పి ఉంటుంది, తర్వాత ఒక 2 రోజుల దాకా కొంచెం నొప్పి ఉంటుంది, కానీ ఇక అంతా మరీ ఉండదు, ఇక కొంచెం ఇట్లా గుచ్చినట్టు ఉంటుంది. ఇట్లా నొప్పి 2 రోజులు అయింది, నాన్న మీద బాగా ప్రేమ ఉన్నట్లా నొప్పి అయినా ఉంటుంది. నొప్పి అది ఏర్పడలే, నాన్న పేరే తీసుకొని తాచుకొని ఇప్పుడు వేసుకునే వేసుకున్నప్పటికా మళ్ళా సరే ఎట్లా వేసుకోవచ్చు, నరలకి దెబ్బ అవుతుంది, పరిచయం అవుతుంది. నాన్న ప్రేమ అంటే గుండెలో ఉండాల, మనుషులు ఉండాలి మరి, ఈ నరల మీద పెట్టలేదు ఇది కథ, అది అది రేపటికి పరిచయం చేస్తారు. ఇప్పటికి ఏం కాలేదు, ఇప్పుడు ఏం కాదు మరి, మళ్ళా మళ్ళా ముసలి అయిన తర్వాత పరిచయం అవుతుంది. రేపటికి నేను ఉంటానే పోతాను, గ్యారెంటీ ఉన్నది. ఎప్పటికి నువ్వు ముసలి అయినా కానీ ఉంటా, గ్యారెంటీ ఉన్నదే ఉంటావు. ఏమమ్మా దేవుడు దయ్యాలి, ఎన్ని రోజులు ఎన్ని రోజులు పోయేది మరి, ఎట్లా నరలకి ఇంకోసారి వేసుకోకూడదు.
కాదండి మనసు ఉండాలా, డాడీ మా బాధ పెట్టిన బాధ చూసినాం, ఎంజాయ్ చేసినాం, అన్ని చేసినాం, డైరీ అక్కడికి వెళ్ళి జరిగింది, ఇప్పటికి మేము కష్టం లేకుండా అదే అది ఉండాలా మరి. నరాల మీద విరాల మీద వేసుకోవాలి కొడుక, లేచుకుంటే అంటే రేపటికి పరిశ్రమ ఉంటుంది నీకే. ఈ మనసు ఉంటేనప్పుడు మా డాడీ చికెన్ మటన్ బీరు బిర్యానీ కిస్మిస్ బాస్మిస్ తెచ్చుకుంటాను కానీ ఈ నరల మీద వేసలేదురా బాబు. ఇది అట్లా తినబెట్టుడు మా నాన్న వచ్చిడు దావతలు తేల బలం తేయాల కిస్మిస్ తేయాల తంచగల అదే ఉండాలి మరి. నరలకు రేపటికి పరిశ్రమ అవుతాను అన్నమాట. అంటే మామయ్యకు బాధ అనమాట, అంటే ప్రేమ ఉంటే చాలు గానీ ఇట్లా ఎందుకు వేసుకున్నాడు, నొప్పి పడుడు ఎందుకు, తన కొడుకే కదా నొప్పి. నొప్పి అంటే ఇప్పటికే సుది గుర్తులేదు, ఇప్పటిదాకా పుట్టించలే అంటే సుది దాకాదని సుది గుర్తులేదు. ఇది నొప్పి ఎందుకు నా బాధ చేసిన విషయం ఇంకోసారి లేక అట్లా ఏడి ప్రేమ ఉంటే గుండెలు పెట్టుకున్నా మరి, మనసులో ఉండాలి మరి, ఇట్లా నరల మీద వేసుకోరు. రేపటికి టెన్షన్ ఉంటుంది. గుడ్ బాయ్ గుడ్ బాయ్ 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 అంత కల్లా వరి అంత ఎంజాయ్ చేయాలి. కళ్ళు అంటే నార్మల్ తెలగలి కాల్ ఫ్రెండ్స్ 90 90 90 90 బాయ్ బాయ్ గుడ్ బాయ్ తమ్ముడు నా కొడుకు ఇట్లా బాయ్ వస్తున్నాయి ఆశీర్వాద ఏదేమిలు అంటే నా కోరిక నాకు ఏరే రాదు, ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు, నాకు చదువుకోలే, నా ముందే మహారాష్ట్ర అవడం అందరూ కలిసి 25 సంవత్సరాలు నాకు. సో మా అమ్మాయి గుడ్ బై అంటే ఏమో అనుకోకండి, మా అమ్మాయికి గుడ్ నైట్ అనే బదులు గుడ్ బై అంటాడు అనమాట. గుడ్ నైట్ అంటే ఏమని తెలియదు, గుడ్ బై అంటే ఏమని. నేను ఎప్పుడైనా ఫోన్ చేస్తే మా అమ్మ సరే ఉంటా అంటే సరే గుడ్ బై అంటాడు, అంటే గుడ్ బై అంటే గుడ్ నైట్ అనమాట. అంటే ఇప్పుడు మేము వీడియో నైట్ లో తీస్తున్నాం కాబట్టి గుడ్ నైట్ ని గుడ్ బై అంటున్నాడు. సో అంతే అనమాట. సో మామయ్య అంటే ఎలా ఫీల్ అవుతాడో అనుకున్నాం, మామయ్య ఎక్కువ బాధపడుతున్నాడు అనమాట. సో నా కొడుకు నొప్పి వచ్చింది కదా అనేసి. సో ఎంతైనా తండ్రి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరుంటది అండ్ కొడుకు కూడా తన తండ్రి మీద ఉన్న ప్రేమ. నాకు ఇలాంటి హస్బెండ్ అండ్ అలాంటి మామయ్య దొరికినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. సో నన్ను బేసిక్ గా బాగా చూసుకుంటుంటారు. సో నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ లో మామయ్య అంటే గాయస్ నేను ఫస్ట్ ఎందుకు నవ్వినా అంటే మా అమ్మ యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ రియల్గా ఏడ్చిందంట వీడియో అయిపోయిన తర్వాత చెప్పిండు. బాధ అనిపించిందంట అంటే మా ముందర ఏడిస్తే బాగుండదు కదా అనేసి మళ్ళీ చెప్పిండంట సాయికి. ఏడవడం అనేది రాదు, ఎప్పుడు ఏడవాలి, నేను చూసినంత వరకు ఇప్పటి వరకు ఎప్పుడు ఏడవాలి. ఎందుకంటే అందరు బాధపడతాడు అంతే కానీ ఏడవడం అనేది జరగదు. అంటే అటు సైడ్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు రాకున్నా కానీ నాకు నా ఇద్దరు కొడుకులు ఉన్నారు, అదే సంతోషం నాకు, అదే చాలు నా కొడుకులు కొడుకులు అని ఇప్పుడు మా గురించి ఆలోచిస్తుండే. సో ఇంత మేము మమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నందుకు మేమన్నా మా నాన్నని మంచిగా చూసుకోవాలనుకుంటాం. ఎందుకంటే మా నాన్నకి ఎవ్వరు లేరు, మా నాన్న సైడ్ వాళ్ళు ఎవరు లేరు, మేమే హ్యాపీగా చూసుకోవాలనేసి. సో నాకు అందుకే మా నాన్న అంటే బాగా ఇష్టం. కానీ పెద్ద సపోర్ట్గా నేనే ఉంటాను, ఇప్పుడు నాకు సపోర్ట్గా మా నాన్న ఉంటాడు. సో అది మా మధ్యలో ఉన్న బాండింగ్ అన్నట్టు. సో బాగా క్లోజ్ ఉంటాం అన్నట్టు, ఫ్రెండ్స్ కానీ అది అందరికంటే ఎక్కువగా ఉంటాం. సో అది నాకు హ్యాపీనెస్. సో బాయ్ చెప్తాం మన బాయ్ 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 ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయండి అని ఉన్నాను, లైక్ చేయండి. మామయ్య ఎక్కువ కామెడీగా ఉంటాడు మాతోని, అంటే ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. సో అందుకే అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంతా హ్యాపీ ఉంటాం మన ఆడితో. సో ఇదంతా లాస్ట్ లో థంబ్నెయిల్ కష్టాలు అనమాట, చాలా నవ్వుతుంది. స్టాండ్ పెట్టాను ఫోను, సో మేమే వీడియో తీసుకొని స్టాండ్ పెట్టేసి చూస్తున్నాం. చాలా నవ్వు వచ్చేసింది అట్లా ఈ మేకింగ్ అంతా చూసినప్పుడు. సో అందుకే లాస్ట్ లో ఫన్నీగా యాడ్ చేశాను అనమాట. సో బేసిక్ ఏమంటే మేము థంబ్నెయిల్స్ ఎట్లా దిగుతాం అంటే ఎవరు లేనప్పుడు అట్లానే స్టిల్ ఇచ్చేస్తాము, తర్వాత స్క్రీన్ షాట్ తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు కూడా అంతే జరిగింది. సో అది గైస్ వీడియో, బాయ్ బాయ్.